నిద్రలేమిని భరించడం చాలా కష్టం. ప్రశాంతమైన నిద్ర లేకపోతే జీవితమే అశాంతిగా అనిపిస్తుంది. మనకు చక్కని ఆరోగ్యం కావాలంటే తగినంత నిద్ర ఉండి తీరాలి. నిద్ర సరిపోకపోతే దాని తాలూకు సంకేతాలు మనం కనిపించే తీరులో, మన అలవాట్లలో, ప్రవర్తనలో అన్నిట్లోనూ కనబడతాయి. అవి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంది. నిద్ర లేకపోతే మనలో కనిపించే ఆ సంకేతాలు, సమస్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రశాంతంగా హాయిగా నిద్రపోయినప్పుడు మన చర్మం చాలా అందంగా మృదువుగా ఉంటుంది. నిద్రలేమి ఉన్నవారిలో చర్మ సమస్యలు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్ర మన శరీరంలోని హార్మోన్లను నియంత్రిస్తుంది. నిద్ర లేకపోతే మన రోగ నిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరిపడా నిద్రలేని వారిలో కళ్ల కింద నల్లని వలయాలు, కళ్ళు ఉబ్బినట్టుగా ఉండటం, ఎర్రబారటం లాంటి లక్షణాలు కనబడతాయి. నిద్ర లేకపోవటం వలన శరీరంలో హార్మోన్ల నియంత్రణ, కణజాలం రిపేర్ జరగకపోవటం వలన ఆ ప్రభావం చర్మంపైన పట్టంతో చర్మంపైన ముడతలు, వాపు లాంటి సమస్యలు కనబడతాయి. నిద్ర లేకపోవటం వలన అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ లాంటి ఆహారాలను ఎక్కువగా తినాలని కూడా అనిపిస్తుంటుంది. నిద్రలేని రాత్రి తర్వాతి రోజు గమనిస్తే మనలో అలాంటి మార్పు కనబడుతుంది. నిద్రలేమి వలన మన మెదడు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన అలా జరుగుతుంది. సాధారణంగా పసిపిల్లలు 12 గంటల నుంచి 16 గంటల వరకు పడుకుంటారు. పెద్దవాళ్ళు 8 గంటల వరకు పడుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా ఇంతసేపు నిద్రపోతారని లేదు. కొద్దిమంది 4 గంటలు పడుకుంటారు, కొద్దిమంది 6 గంటలే పడుకుంటారు. కానీ జనరల్గా ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఖచ్చితంగా 7-8 గంటలు అనేది చాలా అవసరం నిద్ర. సో నిద్ర వలన ప్రయోజనాలు ఏంటి అనేది చూస్తే, మనకి నిద్రపోవటం వలన మనకి ఫిజికల్గా రెస్ట్ రావటమే కాకుండా బ్రెయిన్లో మెమరీ కూడా, అంటే జ్ఞాపకాలు కూడా కన్సాలిడేట్ అవుతాయి. అంతేకాకుండా నిద్ర సరిగ్గా పోకపోతే కనుక మన బాడీలో హార్మోన్స్ మీద కూడా ప్రభావం చూపించి, ఉదాహరణ టెస్టోస్టెరాన్ అలాగే ఇన్సులిన్ ఇలాంటి వాటి మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సరిగ్గా నిద్రపోకపోవటం వలన ఒత్తిడికి గురవటం, దాని వలన బీపీ షుగర్ వ్యాధులు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వెయిట్ ఎక్కువ పెరగటం లాంటి సమస్యలు కూడా బాధపడుతూ ఉండొచ్చు. ముఖ్యంగా నిద్రపోకపోతే కనుక పగలపూట నిద్ర వచ్చేసేయటం, దాని వలన యాక్సిడెంట్స్ లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ లేకపోవటం, మానసికంగా చికాకు కలగటం, అలాగే మెమరీ మీద కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటివి అశ్రద్ధ చేస్తే కనుక ఎమోషనల్ రియాక్షన్స్ మీద కూడా, అంటే తొందరగా రియాక్ట్ అయ్యే గుణం, అవసరమైనప్పుడు రియాక్ట్ అవ్వకపోవటం ఇలాంటి సమస్యలకు కూడా దారితీయచ్చు. సో అందుకని ఎవరికైనా నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. కొంతమంది నిద్ర సమస్యతో బాధపడేవాళ్ళు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఎందుకు నిద్రపోలేకపోతున్నారు అనేది కనుక్కోవాలి. నిద్ర లేకపోవటం వలన మన శరీరం పైన ఆ ప్రభావం పలు రకాలుగా కనిపించినట్లే మన అలవాట్లలో కూడా తేడాలొస్తాయి. సరైన నిద్ర లేకపోవటం వలన కలిగే మత్తుని తగ్గించుకోవడానికి కొందరు కాఫీ ఎక్కువగా తాగుతుంటారు. కాఫీ తాగితే ఒక్కసారిగా మత్తు వదిలినట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ అలవాటు దీర్ఘకాలంలో పూర్తి స్థాయి నిద్రలేమికి, యాంగ్జైటీకి దారితీస్తుంది. నిద్ర లేని వారిలో కోపం, చిరాకు, అసహనం వంటి లక్షణాలు చాలా తీవ్రంగా కనబడుతుంటాయి. ఒక వారం పాటు కొంతమంది వ్యక్తుల్ని 4.5 గంటల పాటు మాత్రమే నిద్రపోమ్మని చెప్పి ఓ అధ్యయనం నిర్వహించగా వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడి, కోపం, మానసిక అలసట కనిపించాయి. తిరిగి వారు తమ మామూలు నిద్ర స్థాయికి వెళ్లినప్పుడు వారిలోని ఆ లక్షణాలు తగ్గటం కూడా పరిశోధకులు గుర్తించారు. అందుకే దీర్ఘకాలం పాటు నిద్ర సమస్యలతో బాధపడే వారిలో శారీరక అనారోగ్యాలతో పాటు మానసిక సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం పెరుగుతుంది. కొన్ని చిన్న చిట్కాలు మాత్రం పాటిస్తే చాలా వరకు వీళ్ళకి నిద్ర సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి చాలామంది లేట్ నైట్ వరకు కంటిన్యూస్గా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం, అలాగే ఫోన్స్ ముందు కూర్చోవటం ఇలాంటి వాటి వలన ఆ బ్లూ లైట్ ప్రభావం పడి మన కళ్ళ మీద మానసిక ఒత్తిడి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి మానసిక ఒత్తిడి అలాగే మానసికంగా డిప్రెషన్ ఉన్న వాళ్ళకు కూడా నిద్ర పట్టకపోవచ్చు. అందుకని నిద్రపోయే ముందు ప్రశాంతంగా పుస్తకం చదువుకోవటం, లేకపోతే లైట్గా వాకింగ్ చేయటం లాంటివి ఉపయోగపడతాయి. అలాగే ఈవినింగ్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినా కూడా ఒక్కోసారి నిద్ర పట్టకుండా ఉండే సమస్యలు ఉంటాయి. సో ముఖ్యంగా మనం అలాగే లేట్ నైట్ వరకు టీవీ చూడకుండా, ఎక్కువ వెలుతురు లేకుండా సరిపడా వెలుగు ఉంచుకుని, అలాగే ఎక్కువ శబ్దాలు లేకుండా కూడా ఉంచుకుంటే కనుక సరిపడా నిద్రపోవచ్చు. కొన్నిసార్లు కొంతమందికి ఈ నిద్రపోవటం అప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నిద్రపోతుండగా సడన్గా ఊపిరాడక సడన్గా గురకలాగా వచ్చి, లేకపోతే ఊపిరాడినట్లు వచ్చి లేచిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ
లేకపోతే కొంతమందికి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే కాళ్ళల్లో గిలిగింతలాగా పెట్టి నడవాలనిపించడం ఇలాంటివి కూడా ఉంటూ ఉంటుంది. అందుకని కొన్ని మెడికల్ కండిషన్స్ మూలాన కూడా వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు. సో ఎవరైనా సరే నిద్ర అనేది చాలా ముఖ్యమైన భాగం మనకి. సో అందుకని ఎవరన్నా నిద్ర లేకుండా బాధపడుతూ ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించి దాని కారణాన్ని కనుక్కొని దానికి తగిన చికిత్స తీసుకుంటే గనక సరిగ్గా నిద్రపోయి షుగర్ అనేది బీపీ లాంటివి వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. అలాగే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే మనకి మెమరీ కూడా పెరుగుతుంది. ఊరికే రియాక్ట్ కాకుండా మానసిక స్థిరత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి మనిషికి వారికి అవసరమైన నిద్ర మోతాదు ఒకటి ఉంటుంది. దానికంటే తక్కువ నిద్రపోయినప్పుడు ఆ తేడా వారికి తెలుస్తూ ఉంటుంది. ప్రతిరోజు కంటే 2 గంటలు తక్కువ నిద్రపోయినా అది ఆయా వ్యక్తుల ఏకాగ్రత జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుంది. దీని వలన వారు తమ పనిలో పూర్తి స్థాయి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని చూపించలేరు. రాత్రులు సరిగా నిద్రపోలేకపోతే ఉదయం తలనొప్పి, గొంతు నొప్పి, నోరు తడారిపోవటం లాంటి సమస్యలు కనపడతాయి. ఇంకా నిద్ర లేకపోవటం వలన గురక, గ్యాస్ సమస్యలు వంటివి కూడా పెరుగుతాయి. ఇలాంటి సమస్యలు పదే పదే కనపడుతుంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవటం, నిద్రపోవటం చాలా అవసరం. ప్రతిరోజు వ్యాయామం చేయటం వలన కూడా గాఢ నిద్ర పట్టే అవకాశం పెరుగుతుంది. నిద్రని నిర్లక్ష్యం చేస్తే మన శరీరాన్ని, మనసును మరమ్మత్తు చేసే వ్యవస్థ దెబ్బతింటుందని గుర్తుంచుకోవాలి. రాత్రి నిద్రలేకపోతే తర్వాత రోజు శరీరం, మనసు కూడా చురుగ్గా ఉండవు. నిద్రలేమి దీర్ఘకాలం పాటు కొనసాగితే అది మరిన్ని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఎక్కువ కాలం నిద్ర సమస్యలను భరించిన వారు డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంది. అలాగే డిప్రెషన్ ఉన్నవారికి దాని కారణంగా నిద్ర పట్టకపోవచ్చు. ఈ అంశాలన్నీ మనకు నిద్ర ప్రాధాన్యతని చెబుతున్నాయి. కనుక ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకునేవారు నిద్రకు సైతం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి.